పాంచజన్య మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద వరుణ్ సందేశ్ గారు హీరోగా, వీతికా షేరు హీరోయిన్గా, లంకపతి క్యారెక్టర్తో ఒక బ్రహ్మాండమైనటువంటి క్యారెక్టర్ చేస్తున్నటువంటి అరవింద్ గారు, ఉప్పుటూరు మహేష్ గారు డైరెక్టర్గా, ఖుద్దూస్ ఏఆర్ మ్యూజిక్ డైరెక్టర్గా, చైతన్య ప్రసాద్ గారు పాటల రచయితగా, కెమెరామెన్గా ధరణి గారు, భరణి కే ధరణి గారు, ప్రవీణ్ పూడి ఎడిటర్గా, ప్రదీప్ పూడి విజువల్ ఎఫెక్ట్స్, అలాగనే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకుని ఒక మంచి అవుట్పుట్తో ఇవాళ రేపు 14వ తారీఖు వ్యాలంటైన్స్ డే ప్రేమికల రోజు కానుకగా థియేటర్లో రిలీజ్ చేస్తూ ఉన్నాం ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో. పడ్డానండి ప్రేమలో మరి ఈ ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఐ థింక్ యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిబ్రవరి 14కి వెరీ యాప్ట్ ఈ సినిమా పడ్డానండి ప్రేమలో మరి. మీరు కూడా అందరూ వచ్చి థియేటర్లో కమ్ ఫాల్ ఇన్ లవ్. ఐఎమ్ ష్యూర్ యూ గైస్ విల్ లైక్ దిస్ ఫిల్మ్ అలాట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా విల్ బీ ఒక ఆఫ్టర్ హ్యాపీ డేస్ కొత్త బంగాళకం ఏమైంది ఇవాళ ఆ 3 ఫిల్మ్స్లో ఈ సినిమా 100% ఆ లిస్ట్కి జాయిన్ అవుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ మా డైరెక్టర్ మహేష్ ఉప్పుటూరి సూపర్గా ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మీరే చూస్తారు రిలీజ్ అయిన తర్వాత. ఐఎమ్ ష్యూర్ దట్ హీల్ బికమ్ యూనో వెరీ బిజీ డైరెక్టర్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. అండ్ మా ప్రొడ్యూసర్ రాము గారు అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమాని ఆయన నిర్మించారు. ఇక్కడ యూనో దిస్ మలేషియాకి వెళ్ళి సాంగ్ షూట్ చేసాం. అండ్ యూనో ఏం కావాలన్నా కూడా ఆయన సూపర్ యూనో ఆసమ్ ప్రొడక్షన్ హౌస్. అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ యూనో ఇలాంటి సినిమా సక్సెస్ అయితే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా చాలామంది వస్తారు. పడ్డానండి ప్రేమలో మరి సినిమా చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. డే 1 నుంచి నేను చాలా నా మనసుకు నచ్చి చేసిన సినిమా ఇది. దీంట్లో నా క్యారెక్టర్ పేరు శ్రావణి, ఒక ప్రతి ఒక్క అమ్మాయి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. ఈ కాలంలో ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, ప్రేమలో పడిన తర్వాత ఎన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఎంతమంది విడిపోతున్నారు, ఎంతమంది కలుసుకుంటున్నారు, అందరూ లవర్స్ కానీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే మూవీ ఇది. అండ్ డెఫినెట్లీ ఇది ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది. అండ్ మాకు సెన్సార్ కూడా క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది, సో చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ చూడొచ్చు. వీఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ దాట్. యాక్చువల్లీ ఈ కాలంలో అంత మంచి సినిమా లైక్ తెలుగు నేటివిటీకి తగ్గట్టు నా క్యారెక్టర్ ఉంటుంది, లైక్ వెరీ ట్రెడిషనల్ మోడర్న్ అన్నీ. ఇట్స్ నాట్ ఇట్స్ ఓన్లీ నాట్ అ లవ్ స్టోరీ, యాక్షన్ ఉంది, మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, అన్ని కామెడీ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ దిస్ మూవీ. డెఫినెట్లీ ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుందని అందరం కోరుకుంటున్నాం. మా టీం అందరం చాలా చాలా కష్టపడి చేసిన సినిమా అండ్ వీఆర్ రియల్లీ హ్యాపీ అండ్ హోపింగ్ ఫర్ అ బిగ్ హిట్. అండ్ మీ బ్లెస్సింగ్స్ చాలా చాలా అవసరం. అండ్ ఆడియన్స్ అందరూ ఫిబ్రవరి 14 థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి అండ్ ఈ మూవీని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి ప్రేమలో మరి. ఈ మూవీ మేము మొన్నే చూసాము అందరం మా యూనిట్ అంతా, అంత కాన్ఫిడెంట్గా అందుకే ఫిబ్రవరి 14 వెళ్తున్నాం. టైటిల్ క్యాప్ట్ చాలా బాగా వచ్చిందండి మూవీ. అట్లాగే సెన్సార్ కూడా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు, అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము ఈ మూవీలో చేసినందుకు. ఈ మూవీ చూసిన తర్వాత మార్నింగ్ ఫోన్ చేశాను డైరెక్టర్ గారికి, నిద్రపట్టలేదండి, చాలా బాగా తీశారు, ఒక మంచి మూవీలో చేసామన్న సంతృప్తి ఉందండి. అట్లాగే హీరోయిన్ వితికా షేర్కి మంచి బ్రేక్ రావాలి, వరుణ్ రోకి మంచి హిట్, తన హ్యాపీ డేస్ నుంచి తన పర్ఫార్మెన్స్ అని నాకు ఇష్టం. ఈ మూవీ చేసినప్పుడు కూడా చెప్పా క్లైమాక్స్లో చాలా బాగా చేశారు బ్రో అని, చాలా బాగా చేశాడు, అందరూ హార్ట్ పెట్ చేసాం మూవీ. అట్లాగే మా రాముగారు అందరికి సపోర్ట్ ఉంటూ ఒక మంచి సినిమా తీయాలని వచ్చారు. ఆయన ఇండస్ట్రీలో ఉండి అట్లాగే మా అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి మూవీస్ తీయాలని కోరుకుంటున్నాను. కంప్లీట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ ఫిబ్రవరి 14 ఇది రిలీజ్ అవుతుంది వరల్డ్ మొత్తం. నేను ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, ప్రేక్షకులు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మొదటి రోజు మార్నింగ్ షో రాని సినిమాకి చూడండి, మీకు నచ్చకపోతే ఆ రోజు నుంచే ప్రోమోస్ ఆపేస్తాం. ఇదే ప్రెస్ మీట్లో ఇక్కడే పెట్టి మా సినిమా చూడొద్దని చెప్తాం.
డెఫినెట్గా నేను ఖచ్చితంగా చూస్తున్నాను. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చిద్ది. డెఫినెట్గా బ్రో వరుణ్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా కనిపిస్తారు. అలానే మా ప్రొడ్యూసర్ రామచంద్ర ప్రసాద్ గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నీట్గా మాకు కావాల్సింది ఇచ్చాడు, కరెక్ట్గా చేసాం. డెఫినెట్గా ఫిబ్రవరి 14th అందరికీ వ్యాలంటైన్స్ డే, మాకు కూడా డెఫినెట్గా మంచి పండగ అయిద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా మీరు ప్రతి ఒక్కళ్ళు మీరు చూడండి, చూసి బాగుంటే డెఫినెట్గా ఇంకొంతమంది చెప్పండి. థ్యాంక్ యూ.